మనం ఇప్పుడు రేలంగిరామ్మ అయితే వచ్చాము. ఇక్కడైతే సీతమ్మవారి సెట్లో సిరిమల్లి సెట్ సినిమా తీశారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్డీ జర్నీ వ్లాగ్స్. ఈరోజు నా జర్నీ వ్లాగ్స్లో చూసేయండి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న రేలంగి గ్రామం అయితే వెళ్ళిపోతున్నాం. ఈ రేలంగి గ్రామం ఇరగవరం మండలంలో ఉంది. ఇది మండల కేంద్రమైన ఇరగవరం నుండి 8 కిలోమీటర్ల దూరంలోను, అలాగే మనకి అతి సమీపంలో ఉన్న తణుకు పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రేలంగి గ్రామంలో అయితే సుమారు జనాభా వచ్చేసి 15,000 మంది వరకు అయితే ఉంటారు ఫ్రెండ్స్. సో ఈ గ్రామం గురించి మనం తెలుసుకోవాలంటే వీడియో అయితే మిస్ కాకుండా అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేయండి. అలాగే ఈ రేలంగి గ్రామాన్ని చేరుకోవాలంటే రాజమండ్రి నుంచి అయితే మనకి 74 కిలోమీటర్లు, అంతేకాకుండా మనకి విజయవాడ నగరానికైతే సుమారు 140 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఈ రేలంగి అనే గ్రామం. ఇది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మరియు చుట్టూ వరి పొలాలు కూడా ఉంటాయి. ఈ గ్రామం గురించి తెలుసుకోవాలంటే తూర్పు చాళుక్యుల కాలంలో ఈ గ్రామంలో రత్నాలు అవి అమ్మేవారని, కనుక ఈ గ్రామాన్ని రత్నాల అంగి అని పిలిచేవారని కూడా చెప్తుంటారు. ఆ పేరు కాస్త ఇప్పుడు కాలక్రమేణా రేలంగిగా మరి మనందరం కూడా రేలంగి అనే గ్రామంగా అయితే పిలుస్తున్నాం. ఈ రేలంగి గ్రామంలో మనం ఇప్పుడు చూడబోయేది బిగ్గెస్ట్ హిట్ మూవీ 2013లో రిలీజ్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఆ మూవీలో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ రేలంగి మావయ్యగా అయితే మనకి మనందరి మనసులో అయితే ఇప్పటికీ గుర్తుంది. ఆ క్యారెక్టర్ అయితే ఎప్పటికీ మర్చిపోలే. వెంకటేష్ మహేష్ బాబు నటించిన ఆ సూపర్ హిట్ మూవీ సినిమా లొకేషన్ అయితే ఇక్కడ ఈ రేలంగి గ్రామంలోనే తీశారు. ఆ మేడనైతే మనం ఈరోజు వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఈ గ్రామంలో చెప్పాలంటే ఇద్దరు దేవతలైతే ముఖ్యంగా చెప్పాలి. వీళ్ళు ఎవరు అంటే శ్రీ పెదమంటాలమ్మ అలాగే చైనమంటాలమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఈ గ్రామానికి వీళ్ళిద్దరూ రక్షగా అయితే ఉంటారు. ఇది రామాయణ కాలానికి సంబంధించి పౌరాణిక చరిత్ర కూడా ఉందని అయితే చెప్తారు. రాజకుమారులైన రామలక్ష్మణులచే కాపలాగా ఉన్న బ్రహ్మర్షి విశ్వామిత్రుడు నిర్వహించిన యజ్ఞకుండం నుండి అయితే ఈ ఇద్దరు దేవతలు ఉద్భవించారని పెదమంటాలంబ చైనమంటాలంబ పురాణాలు అయితే మనకు తెలియజేస్తున్నాయి. ఇంకా విశ్వామిత్రుడు యజ్ఞం ప్రారంభించే ముందు రాముని చేతిలో మరణించిన రాక్షసుడు తాటకి పేరు నుండి అయితే ఈ గ్రామం వచ్చిందని, తాటకి అధిపతి ఈ ప్రదేశంలో పడిపోయాడు కాబట్టి ఈ ప్రదేశం పేరు రాలింది అంటే తెలుగులో పడిపోయిందిగా మారింది. తర్వాత ఇది బ్రిటిష్ వారి ఉచ్చారణ సమస్యల కారణంగా రేలంగిగా మారిందని అయితే ఈ గ్రామ కథనం అయితే తెలియజేస్తుంది. ఇంకా ఈ కథ గ్రామంలో తాటకేశ్వర స్వామి అనే పేరు గల శివాలయం కూడా ఉంది. మనమైతే ఆ మూవీ లొకేషన్కి చాలా దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మనం ఆ మేడను అయితే చూసేద్దాం ఒకసారి. దాన్ని ఇక్కడ గ్రామంలో దత్తుడి గారి మేడ అని కూడా పిలుస్తారు. ఆ విశేషాలు అవి ఈ వీడియోలో మిస్ కాకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు తీసిన మూవీ లొకేషన్కి అయితే వచ్చాము. ఇది రేలంగి గ్రామంలో ఉంది. ఈ హౌస్లో అయితే ప్రకాష్ రాజుతో పాటు జయసుధ, వెంకటేష్, మహేష్ బాబు గారు కూడా నటించారు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ దత్తుడి గారి మేడలోనే మన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ లొకేషన్ అయితే జరిగింది. ఈ మేడను ఆనుకుని అయితే ఇక్కడ మండువాలో గిల్లు కూడా ఉంది. ఇది కూడా మీరు ఇప్పుడు వీడియోలో చూడొచ్చు. ఈ మేడను చూస్తున్నారు కదా, మన కళ్ళు తిప్పుకోలేనంత అందంగా అయితే ఈ మేడ కనిపిస్తుంది. అసలు ఈ మేడ కట్టి అయితే 120 సంవత్సరాలు అయితే అయింది. ఈ మేడ దత్తుడి గారి మేడ అని అయితే చెప్తారు ఈ విలేజ్లో. ఆయన పేరైతే పెన్మెత్స నరసింహరాజు గారు. ఆయనకైతే 2 కొడుకులు. వాళ్ళ పేర్లు వచ్చేసి రామచంద్రరాజు గారు, అలాగే రాజున్ రాజు గారు. రామచంద్రరాజు గారిని అయితే రామరాజు గారు అని కూడా పిలుస్తారు. ఇదే ఈ మేడన అనుకుని ఉన్న మండువా లోగిలు. ఈ మండువా లోగిళ్ళు ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పటి బిల్డింగ్ని దాటి అసలు చాలా దృఢంగా అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ స్తంభాలు ఇవన్నీ కూడా ఇప్పటి పిల్లర్స్కి అసలు ఏమాత్రం, ఈ స్తంభాలకైతే ఇప్పటి పిల్లర్స్ ఏమాత్రం సరిపోవని అయితే చెప్పవచ్చు. ఈ గోడలు, ఈ మొత్తం పైన కనిపిస్తున్న ఈ సీలింగ్, ఇవన్నీ కూడా చెక్కతో తయారు చేసినవే కావడంతో ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరకుండా అయితే మనకి
మన కళ్ళు చెదిరిపోయే అందంతో అయితే ఉంది. ఇక్కడ ఈ చూస్తున్నారు కదా ఈ ప్లేస్ అంతా ఎంత అందంగా ఉందో, ఈ లొకేషన్లోనే మనకి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ అంతా కూడా చాలా షూటింగ్ అంతా కూడా ఇక్కడే జరిగింది. మొత్తం ప్రకాష్ రాజ్, ఇంకా జయసుధ, హీరోయిన్ అంజలి వాళ్ళందరూ ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇక్కడే ఎక్కువైతే స్పెండ్ చేయడం జరిగింది. ఇది మండువాలో గిల్ వెనకాల అయితే ప్లేస్ ఇదంతా కూడా. ఇక్కడే బావి కూడా ఉంది, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ పాతకాలం నాటి బావి, ఇవన్నీ మనం చాలా అరుదుగా చూసే బావులు. సో ఇవన్నీ కూడా మనకి ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి ఇలా గ్రామాల్లో అయితే. చూస్తున్నారు కదా ఇందులో వాటర్ కూడా ఉంది. అసలు ఇలా బావులు అంటే మనకి చాలా అరుదుగా కనిపిస్తున్నాయి ఇలాంటి బావులు. సో ఈ మండువాలోకి అయితే చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఇక్కడ ఏంటంటే మేము లోపలికి వెళ్దామని అయితే అనుకున్నాం, కానీ ఇక్కడ వాళ్ళు ఎవరు లేకపోవడంతో లోపలికి వెళ్ళడానికి అయితే వీలు పడలేదు. కానీ సరౌండింగ్స్ అన్నీ కూడా అయితే షూట్ చేసి మీకైతే ప్రజెంట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఆ మూవీలో సినిమా షూటింగ్ అంతా కూడా సినిమా చాలా రోజులైతే ఇక్కడ ఉన్నారని అయితే ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్పారు. ఫ్రెండ్స్ ఈ మూవీని ఇక్కడ ఈ గ్రామంలోనే షూట్ చేయడానికి మరో రీజన్ ఉంది. ఏంటంటే ఈ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, ఆయన సొంత ఊరు కూడా ఇదే కావడం, ఈ రేలంగి గ్రామమే కావడంతో ఆయన ఎంతో ఇంట్రెస్ట్గా అయితే ఈ విలేజ్లో అయితే ఈ ఇంటి దగ్గర ఈ ఇంట్లోనే అయితే షూటింగ్ చేయడం జరిగింది. సో ఆయన ఇంటిని కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో అయితే చూడొచ్చు. సో ఇప్పుడైతే చూడండి ఇక్కడ కొంచెం లోపలికి అయితే వెళ్ళాం. సో ఇక్కడైతే చూడండి ఇవన్నీ కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇవి తలుపులు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మనం చాలా రేర్గా చూసే వీడియోస్ అని చెప్పొచ్చు. ఇవి చూడండి ఈ చెక్కతో చేసిన మెట్లు అయినప్పటికీ కూడా ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి. మనం నెక్స్ట్ మీరైతే నెక్స్ట్ వీడియోలో అయితే శ్రీకాంత్ అడ్డాల గారితో మాట్లాడిన అవన్నీ కూడా మీరు నెక్స్ట్ వీడియోస్లో అయితే చూసేయచ్చు. ఈ స్తంభాలు ఇవన్నీ చూస్తుంటే అసలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే అసలు. సో ఈ మేడ అయితే ఇంకా అద్భుతం అని చెప్పాలి. మనకి ఈ బిల్డింగ్ చూడగానే అయితే ఆ మూవీ గుర్తొచ్చేస్తుంది. ఇవి ఇవి చూడండి స్తంభాలను అయితే అసలు మాకైతే వెళ్ళాలని అయితే అనిపించలేదు, అంత అద్భుతంగా ఉన్నాయి అసలు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు చాలా హౌసెస్ అయితే చూసాం, వాటన్నిటికీ దాట్ అయితే ఇవి ఇవి అయితే ఈ స్తంభాలు అయితే ఉన్నాయి అసలు, చాలా ఎత్తుగా ఇంకా చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి అసలు. సో పైన చూస్తున్నారు కదా చెక్క సీలింగ్ అదంతా కూడా ఎక్కడ చెదపట్టకుండా ఇప్పటికీ ఉంది అంటే అసలు వాళ్ళ మెయింటెనెన్స్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. నరసింహరాజ్ గారు వాళ్ళు వాళ్ళ కుటుంబీకులు వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు లేకపోవడంతో మేమైతే ఇక్కడ ఈ నతుడి గారి మేడ లోపలికైతే వెళ్ళలేకపోయాం, కానీ బయట నుంచి అయితే మేము ఇది షూట్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ ఈ దత్తుడి గారి గురించి చెప్పాలి అంటే ఆయన ఎప్పుడు ఏంటంటే అందరికీ సేవా తత్పరత ఎక్కువ ఉన్న వ్యక్తిత్వం ఉన్న మనిషిగా అయితే ఆయన చెప్పుకుంటున్నారు, ఇక్కడ గ్రామస్తులందరూ కూడా చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన దత్తుడి గారు మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి. అలాంటి మహోన్నత వ్యక్తిత్వం గల మనిషిని మేము ఇక్కడి వరకు వచ్చి ఆయన్ని కలుసుకోలేకపోయాం. సో అదైతే మాకు చాలా బాధగా అనిపించింది, కానీ ఈ లొకేషన్ని మీ అందరికీ చూపించడం అయితే మాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఈ వీడియో మేడ చూడగానే మీ కమెంట్స్ అయితే కమెంట్ బాక్స్లో అయితే తెలియజేసేయండి. చూస్తున్నారు కదా ఇక్కడ చేసిన ఈ ప్రతీది కూడా చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇలాంటి కళాకారులు అయితే ఇప్పట్లో లేరనే చెప్పాలి అసలు, ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా ఇలాంటి మేడలు కట్టేవాళ్ళు ఇప్పుడు లేరనే చెప్పాలి. మండువాలో గిళ్ళు ఇవి చెక్కు చెదరకుండా ఉన్నాయంటే వాళ్ళ కట్టుబడి ఆ నైపుణ్యం అంతా కూడా మనకి కనిపిస్తుంది. Thank you.
ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఈ వాకిట్లో ఇవన్నీ కూడా ఈ సీన్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి మూవీలో చూసే ఉంటారు, అప్పుడు మీకు ఐడియా వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా హీరోయిన్ ఇక్కడ మల్లె చెట్టు దగ్గర అవి కొయ్యడం, అవన్నీ కూడా ఈ లొకేషన్లోనే జరిగింది. అదంతా కూడా మ్యాక్సిమం మూవీ అంతా కూడా ఇక్కడే తీశారు. సో ఇంత అందమైన మేడనే మీకు చూపించడం అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే ఇదే గ్రామంలో ఉన్న, చెప్పాను కదా గ్రామ దేవతలైన మంటాలమ్మ, చిన్న పెద్ద మంటాలమ్మ, చిన్న మంటాలమ్మ, అవి కూడా మీకు అయితే ముందు ముందు వీడియోస్లో అయితే ప్రజెంట్ చేస్తాం. మీరందరూ అవన్నీ కూడా మిస్ కాకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా శ్రీకాంత్ అడ్డాల గారి హౌస్ అది కూడా మీకు అయితే నెక్స్ట్ వీడియోస్లో వచ్చేస్తుంది. అవన్నీ కూడా మిస్ కాకుండా చూడాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేస్తే నా లింక్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నా ఆర్డీ జర్నీ వ్లాగ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో చెప్తున్నాను ఇవి చూస్తున్నారు కదా ఈ పైన కనిపిస్తున్న ఈ మెయిన్ ఎంట్రన్స్లో ఆర్చ్, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు. సో ఇక్కడ నుంచి అయితే రావాలని అయితే అనిపించలేదు మాకు. సో చాలా అందంగా ఉంది ఈ విలేజ్ వాతావరణం అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం, కానీ అసలు ఇక్కడ నుంచి రావాలని అయితే అనిపించలేదు. అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా. సో ఈ హౌస్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మరీ మరీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ కట్టుబడి నైపుణ్యం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఫ్రెండ్స్. చూడండి ప్రతీది కూడా ఒక అద్భుతంలా కనిపిస్తుంది.